పినపాక నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, మణుకూరు, మూర్గంపాడు ప్రాంతాలు పర్యటించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాలు క్షేత్రస్థాయిలో సందర్శించి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలు ఆయన దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే ప్రాంతంలో వరదలతో సతమతమవుతున్నారని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, నష్టపోతున్నారని, మీ అందరికీ శాశ్వత పరిష్కారంగా కరకట్ట నిర్మాణం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మూర్గంపాడు మండల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ఉన్న పేదలకు శాశ్వత పరిష్కారం నేపథ్యంలో మెట్టు ప్రాంతాలకు తరలింపు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. పినపాక నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తన పని చేస్తున్నట్లుగా, సమస్య ఏదైనా మనకు నేరుగా ప్రజలు తెలియజేయొచ్చని పేర్కొన్నారు. ఫస్ట్ రోజు బ్లీచింగ్ చెల్లారు. ఫస్ట్ రోజు బ్లీచింగ్ చెల్లారు. రవి, రవి ప్రసాద్, రవి నువ్వు ఎవరైతే ఈ గ్రామం నుంచి ఈ పంచాయతీ పైన వెళ్ళాను, సంజయ్ రెడ్డి పైలు ఆ పైర్ వదిలేని రోడ్డు పైరు ఈ బురుపాడు సరౌండింగ్లో మీరు ఎవరెవరు ఇక్కడ నుంచి ఈ బాధ నుంచి బయటపడాలో శాస్త్ర పరిష్కారం కావాలని కోరుకునే వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ఆడవాళ్ళ పేరు, భర్త పేరు, కులము, ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు, వాళ్ళ మొబైల్ నెంబర్ లిస్ట్ ఇచ్చి ఒక దరఖాస్తు నాకు తెలిపింది. ఒక పట్టిగా మళ్ళీ మనం అది ఏర్పాటు చేసిన తర్వాత కొత్త కొత్త రావద్దు లేదు. అది నేను చూసుకుంటాను. త్వరలో గవర్నమెంట్ మన గవర్నమెంట్ రేషన్ కార్డులు వస్తాయి, మన అసెంబ్లీలో ప్రకటించారు, మన క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు. స్టార్ట్ అయితే రేషన్ కార్డులు వస్తాయి, పెన్షన్లు కూడా పెంచుతారు, అన్ని అవుతాయి. మధ్యలో పెరుగుతా చేయాలి.
గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కినపాక నియోజకవర్గంలోని 7 మండలాల్లో 4 మండలాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నవి. ప్రతి వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిందంటే 4-5 నెలలు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆందోళన చెందుతూ భయభ్రాంతులకు గురవుతూ కాలం గడిపేటటువంటి పరిస్థితి, నిద్రలు పోయినటువంటి రాత్రులు కూడా గడిపారు. ఈ గోదావరి వరద ఏ క్షణాన పెరుగుద్దో, ఏ క్షణాన గోదావరి వరద వస్తుందో ఇళ్లకు గ్రామాలకు మరి పశువులు పోయి ప్రాణ నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగి రైతుల పంట పొలాల్లో మేటలు వేసి రైతుల జీవనాధారం కోల్పోయి అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే మరి వణుకుతూ భయభ్రాంతులకు గురవుతూ జీవిస్తున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి మొన్న కూడా గోదావరి వచ్చినప్పుడు 53.60 అడుగులు గోదావరి వచ్చింది. అంతకుముందు కూడా 1985 76 అడుగులు, 1990 అడుగులు, మన 2022 71.30 అడుగులు గోదావరి వచ్చిన సందర్భంలో అల్లకల్లోలమైపోయింది పినపాక నియోజకవర్గం పరివాహక ప్రాంతం అంతా. ఈ గోదావరి వరదల బారి నుంచి బయటపడాలంటే మరి దాని కరకట్ట నిర్మాణం చేపట్టాలని మన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మరి ఇవాళ బోర్గంపాడు గ్రామంలో మరి పర్యటించిన సందర్భంలో ఇక్కడ అక్కలు చెల్లెళ్ళు ఇక్కడ యువతరం కూడా మాకు శాస్త్ర పరిష్కారం కావాలని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. నేను వాళ్ళందరూ ఒకటే చెప్తా ఉన్నా, మీరు ధైర్యంగా ఉండండి, మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అండగా ఉంటారు, ప్రభుత్వం మీ ఎమ్మెల్యే నేను అండగా ఉంటాను. మరి మెట్ట ప్రాంతాలకు పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా శాశ్వత పరిష్కారం కావాలని అడిగిన ఇక్కడ అక్కలు చెల్లెలు అడిగారు, అన్నలు కూడా అడిగారు. కాబట్టి శాశ్వత పరిష్కారం కోసం మీరు ఒక లిస్ట్ తయారు చేయండి. ఆ లిస్టు తయారు చేసినట్టయితే ఎన్ని కుటుంబాలు వస్తాయో ఏంటో తెలుసుకొని జిల్లా కలెక్టర్ గారు, మన జిల్లా మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మన రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు. వీరి సహకారంతో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి మెట్ట ప్రాంతాల్లో ఇంటి జాగాలు చూపెట్టి ఇంద్రం ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఆ వివరాలను కూడా ఇవ్వాలని మరి అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరినీ కోరుతా ఉన్నా. మీరు దాని విషయంలో లేట్ చేయకుండా త్వరగా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా దండగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మీ ఎమ్మెల్యేగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీకు అన్నగా తమ్ముడుగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తాను.